భీమల నాయక్ ఏంది భీమల నాయక్ ఏమైంది పవన్ కేమైంది పవన్ వేసుకుంటే జిబ్బాను పైజామందే ఆయన భీమల నాయక్ సినిమా కూడా తీయాల్సి మళ్ళీ ఇంట్లో కూర్చుంటే జరుగుతుంది ఎందుకు ఈ కష ఎవరి మీద ఈ సాధింపు అవసరం లేదు నువ్వు అనుకుంటున్నావేమో పవన్ కళ్యాణ్కి ఏమో అయిందని పవన్ కళ్యాణ్కి ఏమీ కాలే బ్రహ్మాండంగా ఉన్నాడు ఏమైంది ఆయన రెమ్యునరేషన్ ఏమని ఉంటే వచ్చింటది కానీ ఈ పొద్దు బయట బయట పల్లి అమ్ముకుంటాడు చూడే సినిమాల కాడ వాడి నుంచి థియేటర్ ఓనర్లు లైట్ బాయ్లు అందరూ నాశనం అయిపోతారు రేపు నుంచి ఎవరు తీస్తారు సినిమా ఎవరు తీస్తారు మనకు ఉండేది చిన్న బీదోనికి కూడా ఎంటర్టైన్మెంట్ ఆ సినిమా అండి లాస్ట్కి అది కూడా లేకుండా చేస్తున్నారు ఏదా నీ కచ్చ అర్థం కావడంలే ఒకరిని ఒకరిని చూడి ఇప్పుడు నన్ను పట్టుకుంటే ఏమైంది నేనే మూడు పూట్లు అన్నం తింటానా తొందర ఏం లేదు ఈడ కాబోతు ఇంకోసారి బతుకుతా లేదంటే క్లియర్ అప్ చేసి మళ్ళీ బతుకుతా ఏ టీకే ఈగో ఉండేది చాలా మందికి ఈగో ఉంది క్లీనర్ పనిచేసే బతికే పరిస్థితిలో నేనున్నా ఏమీగో నీకు తలొగ్గాల అర్థమే కావడం లేదు ముందు నీ ఇంటి పరిస్థితి చూసుకో దయచేసి సిబిఐ వాళ్ళ మీద కూడా ఏదో చేస్తారు కేసు పెడతాం అర్థమే కావడంలే అంటే ఎవరు ఉండకూడదు ఆంధ్రప్రదేశ్లో నేను ఈరోజు చెప్తున్నా ఏ ఒక్క డైరెక్టర్ కానీ ఏ ఒక్కరు కూడా లాస్ట్కు ఆంధ్రప్రదేశ్లో వచ్చి షూటింగ్ కూడా చేయరు అన్ని కష్టలే ఏంటి అర్థం కాకుండా ఉంది ఎంత దూరం పోతావు నువ్వు ఎన్ని వెళ్ళాలనుకుంటున్నావు బాగలేదు పరిస్థితి ఏం చేస్తున్నారు భీమలా నాయక్ ఏంది భీమలా నాయక్ సినిమా ఇట్స్ ఈగో బిట్వీన్ ఏ పాలిటీషియన్ అండ్ ఏ పోలీస్ మ్యాన్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఇక్కడ పోలీస్ కాదు పోలీస్ ఆర్ విత్ యూ కష్టపెట్టావు కొందరు మీద నీకు ఎదురిస్తే కష్టపెడతావు నాకు అర్థం కాలేదు రేపొద్దు నాకేముంటుంది నాకేం తెలియదు ఏం కాదు నాకేం కాదు 70 ఏళ్ళు ఏముంది ఇక్కడ కాబట్టి ఇంకోసారి పోతా లేదా అడగాడు పోయి మా ఊర్లో ఎవరు క్లియర్ పని చేసుకుని పోతా నాకు ఈగో ఉంది నేను ఎవరు తలొగ్గను అర్థం కావడంలే యువర్ యంగ్ మ్యాన్ ఎనర్జెటిక్ మ్యాన్ ఐ థాట్ వెన్ యూ కేమ్ ఇన్ టు పవర్ బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నా బట్ యువర్ ఫెయిలియర్ అదే మా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి చైన్ చేయకపోతే ఆప్యాయత నుండి ఆయనలో ఆప్యాయంగా పిలుస్తాడు మమ్మల్ని అందరినీ వీఆర్ నెవర్ బీన్ ఇన్విటెడ్ టు టువర్డ్స్ హిమ్ ఇది అర్థమే కావడం లేదా సినిమాల మీద పడ్డావు ఏంటి ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ ఏమి చేయలేవు ఇంకా ఆయనకు పాపులారిటీ పెంచుతాను అసలు రేపు చూడు ఎట్లా పోతుంది సినిమా ఇప్పుడు ఆడదు 100 రోజులు ఆడుతుంది అది వచ్చి కలిసి వస్తుంది ఏ ఓవర్ నైట్ రావాలనా ఓవర్ నైట్ రావాల్సిన అవసరం లేదు పక్కన తెలంగాణ విల్ ఇంప్రూవ్ ద హోల్ సిస్టమ్ విల్ గో టు తెలంగాణ అసలుకు బాలీవుడ్కు ఉండే టాలీవుడ్కు ఉండే క్రేజ్ ఎక్కడా లేదు ఈవెన్ బాంబే పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ హైదరాబాద్ ఇప్పుడు ఈ సినిమాలన్నీ ఎంత హిట్ అవుతున్నాయి మొత్తం ఇండస్ట్రీ గాన్ ఫర్ డాగ్స్ మారండి యూ ట్రై టు ఇంప్రూవ్ దిస్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ఆల్రెడీ గాన్ ఫర్ డాగ్స్ సినిమా మీద పడతావు రేపు హాస్పిటల్ మీద పడతావు ఎవడు బాగుంటే పడతావు అమర్రాజు బ్యాటరీ వాళ్ళ మీద పడితే దేర్ నంబర్ వన్ ఇక్కడ కాకపోతే ఏం వాళ్ళకి జరగదా పది రాసిపోతారు లేదంటే ఏమి ఫారిన్ కంట్రీలో కూడా వాళ్ళకి ఆఫీసులు ఉన్నాయి తొందర ఏం లేదు నువ్వు మొత్తం ఏం చేస్తున్నావు అమరావతి బ్యాటరీ క్లోజ్ చేస్తే 8000 మంది పోయినారు పొల్యూషన్ ఏంది పొల్యూషన్ నువ్వేం చేసినావు 12 ఇయర్స్ వెహికల్ కూడా మళ్ళీ తెచ్చి గ్రీన్ ట్యాక్స్ కట్టి తిప్పొచ్చు అంటే అది పొల్యూషన్ కాదా అంటే నువ్వే మాకు అన్ని